కంజ్యూరింగ్ ఫ్రాంచైజీలో నిష్ఠ రాబోతున్న మూవీ కంజ్యూరింగ్ 3 ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్. ఎడ్ లోరైన్లు వారి లైఫ్లో ఎదుర్కొన్న డేమోన్స్ల ఆధారంగా ఈ ఫ్రాంచైజీలో మూవీస్ వస్తూ ఉన్నాయి. అయితే ఇవి ఎంతవరకు నిజము అనేది పక్కన పెడితే ఈ ఫ్రాంచైజీలో వచ్చిన మూవీస్ మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రొడ్యూసర్స్కి బాగా లాభాలను తెచ్చిపెట్టాయి. ఇప్పుడు మళ్ళీ మరొకసారి 1981లో ఎడ్ లోరైన్లు టేకప్ చేసిన ఆర్నీ జాన్సన్ కేసు ఆధారంగా ఈ కంజ్యూరింగ్ 3 మూవీని తీశారు. ఇవాళ ఈ వీడియోలో 1981లోని ఆర్నీ జాన్సన్ కేసు గురించి, అలాగే అసలు అప్పుడు ఏం జరిగిందో దాని గురించి చెప్పబోతున్నాను. అయితే ముందుగా స్పాయిలర్ వార్నింగ్ చేస్తున్నా, ఎందుకంటే కంజ్యూరింగ్ 3 మూవీని ఈ కేసుని బేస్ చేసుకునే తీశారు. సో మీరు ఆ మూవీ స్టోరీ గురించి తెలుసుకోకూడదు అనుకుంటే ఈ వీడియో చూడకండి. లేదు మీరు ఒకవేళ రియల్గా అప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఆర్నీ జాన్సన్ అనే అతను ఒక హత్య కేసులో అరెస్ట్ అయి ఆ తర్వాత కోర్టులో తాను ఈ హత్య చేయలేదని, తన శరీరాన్ని ఆవహించిన ఒక డేమనే తనతో ఆ హత్య చేయించిందని కోర్టులో చెప్పాడు. ఈ విచిత్రమైన సంఘటన 1981లో కనెక్టికట్లోని బ్రూక్ఫీల్డ్లో జరిగింది. అప్పట్లో ఈ కేసు అమెరికాని షాక్కి గురిచేసింది. అందరూ కూడా ఈ కేసు గురించే మాట్లాడుకునేవారు. అంతేకాదు, ఇది బ్రూక్ఫీల్డ్లో జరిగిన మొట్టమొదటి మర్డర్ కేసు. మరి అసలు ఆర్నీ జాన్సన్ శరీరంలోకి డేమన్ ఎలా వచ్చిందంటే, డేవిడ్ గ్లాచెల్ అనే 11 ఏళ్ల పిల్లాడు, అతని సిస్టర్ అయిన డెబ్బీ, అలాగే ఆమె బాయ్ ఫ్రెండ్ అయిన ఆర్నీ జాన్సన్తో కలిసి వారు మూవ్ అవబోతున్న కొత్త ఇంటిని క్లీన్ చేయడానికి వెళ్లారు. అక్కడ డేవిడ్ ఆ ఇంటిని శుభ్రం చేస్తూ ఉండగా అతనికి ఒక ఓల్డ్ మ్యాన్ యొక్క ఆత్మ కనిపించింది. అది అతన్ని నెట్టివేసి ఆ ఇంటిలోకి వారు మూవ్ అయితే వారికి హాని కలిగిస్తానని డేవిడ్తో అంటుంది. ఆ తర్వాత డేవిడ్ వారి పాత హౌస్కి వెళ్తాడు. అయితే అక్కడ కూడా అతనికి ఆ ఓల్డ్ మ్యాన్ స్పిరిట్ కనిపిస్తూ ఉండడం, అలాగే అది అతన్ని గాయపరుస్తూ ఉంటుంది. ఒకరోజు తనకు ఒక ఓల్డ్ మ్యాన్ స్పిరిట్ కనిపిస్తుంది. ఆ స్పిరిట్ చూడడానికి బ్లాక్ ఐస్తో ఒక భయంకరమైన ఆకారంలో ఉంది. అలాగే ఆ డీమన్ లాటిన్లో ఏదో మాట్లాడుతుందని, అది తన సోల్ని దొంగిలిస్తానని చెప్పి అతన్ని భయపెడుతుందని డేవిడ్ అతని మదర్కి చెప్తాడు. ఆ తర్వాత అతని బిహేవియర్లో కూడా మార్పు రావడం మొదలైంది. గట్టిగా కేకలు వేయడం, విచిత్రమైన వాయిస్తో మాట్లాడుతుండడంతో భయపడిన గ్లాడ్సెల్ ఫ్యామిలీ క్యాథలిక్ చర్చిని ఆశ్రయించి డేవిడ్ శరీరాన్ని డీమన్ ఆవహించిందని, అతని మీద ఎక్సర్సైజ్ చేయమని కోరతారు. కానీ దానికి ఆ చర్చి వారు ఒప్పుకోలేదు. దాంతో వారు ఎడ్ లోరైన్ సహాయాన్ని కోరారు. అయితే వారు చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోవడానికి వారెన్స్ గ్లాజెల్ ఇంటికి వచ్చినప్పుడు లోరైన్ డేవిడ్ పక్కన నల్లగా ఆమెకు ఒక ఆకారం కనిపించింది. దాంతో అక్కడ డేమన్ ఉందని ఆమె గ్రహించింది. అయితే డేవిడ్ బాడీని మరికొన్ని డేమన్స్ కూడా కంట్రోల్ చేస్తున్నాయని వారెన్స్ అనుకున్నారు. అందువల్ల అతని మీద కొన్నిసార్లు ఎక్సర్సైజ్ చేశారు. ఈ ఎక్సర్సైజ్ చేసే టైంలో డెబ్బీ బాయ్ ఫ్రెండ్ అయిన ఆర్నీ జాన్సన్ కూడా అక్కడే ఉన్నాడు. అతను కూడా వారెన్స్లకి ఈ ఎక్సర్సైజ్ చేయడానికి సాయం చేశాడు. దాంట్లో భాగంగా అతను ఒక డీమన్ని డేవిడ్ శరీరంలో నుంచి బలవంతంగా బయటకు రప్పించడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆ డీమన్ దృష్టి ఆర్నీ మీద పడింది. ఈ ఎక్సర్సైజ్ చేసే టైంలో భయపడిన డేవిడ్ గట్టిగా అతని మదర్ని హత్తుకున్న ఫోటోని కూడా మీరు ఈ ఇమేజ్లో చూడవచ్చు. ఈ ఎక్సర్సైజ్ తర్వాత డేవిడ్ కండిషన్ ఇంప్రూవ్ అయింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఆర్నీ మీద ఒక డీమన్ అటాక్ చేసింది. అతను కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆ డీమన్ ఆ కారుని తన కంట్రోల్లోకి తెచ్చుకొని ఆ వెహికల్ని ఒక చెట్టుకి గుద్దింది. ఆ ప్రమాదం నుంచి ఆర్నే బయటపడ్డాడు. ఆ తర్వాత అతను గ్లాడ్జెల్ ఫ్యామిలీ యొక్క న్యూ రెంటల్ హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ అతను పాత బావిని పరీక్షిస్తున్న సమయంలో ఆ బావిలో ఆర్నేకి ఆ డీమన్ కనిపించింది. అప్పుడు అతను ఆ డీమన్తో డైరెక్ట్గా ఐకాంట్ అవడంతో అది ఆర్నీ జాన్సన్లోకి ప్రవేశించింది. ఈ సంఘటన తర్వాత ఆర్నీ డెబ్బీలు ఆ హౌస్ని రెంట్కి తీసుకోవాలనుకున్న ఆలోచనని పక్కన పెట్టి బ్రూక్ఫీల్డ్లో ఉన్న ఒక హౌస్ని రెంట్కి తీసుకున్నారు. డెబ్బీ కూడా వారి హౌస్కి దగ్గరలోనే ఉన్న బోర్డింగ్ కెనల్స్లో పనిచేస్తూ ఉండేది. బోర్డింగ్ కెనల్స్ అంటే డాగ్ ఓనర్స్ వారు హౌస్లో లేనప్పుడు, వారు ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు వారి డాగ్స్ని ఈ బోర్డింగ్ కెనల్స్లో విడిచిపెట్టి వెళ్తారు. అప్పుడు అక్కడున్న వారే ఆ డాగ్స్ని వాటి ఓనర్స్ వచ్చే వరకు చూసుకుంటూ ఉంటారు. 1981 ఫిబ్రవరి 16న ఆర్నీ జాన్సన్ అతనికి బాగోలేదని చెప్పి అతను పనిచేస్తున్న రైట్ ట్రీ సర్వీస్ కంపెనీకి ఒకరోజు లీవ్ తీసుకున్నాడు. అయితే ఆ రోజు అతను కెనల్లో వర్క్ చేస్తున్న డెబ్బీని కలుసుకున్నాడు. ఆ రోజు డెబ్బీతో ఆర్నే సిస్టర్ అయిన వ్యాండా, అలాగే ఆమె కజిన్ అయిన 9 ఏళ్ల మేరీ కూడా అక్కడే ఉన్నారు. అలన్ బోనో వారందరినీ పక్కనే ఉన్న మగ్ అండ్ మంచ్ అనే లోకల్ బార్లోకి లంచ్కి ఇన్వైట్ చేశాడు. అలన్ బోనో ఇతను ఆమె పనిచేస్తున్న ఈ కెనల్స్కి మేనేజర్. అక్కడ అతను బాగా డ్రింక్ తీసుకున్నాడు. వారి లంచ్ అయిపోయిన తర్వాత వారందరూ కూడా తిరిగి కెనల్కి వెళ్ళారు. ఆ తర్వాత బోనో వారిని కెనల్ పైన ఉన్న తన అపార్ట్మెంట్కి రమ్మని కోరాడు. ఆ తర్వాత అతను ఫుల్ సౌండ్ పెట్టి టీవీని ఆన్ చేశాడు. అంతేకాకుండా అతను తన పిడికిల్ని అతని అరచేతిలో పదే పదే కొడుతున్నాడు. ఏదో తప్పు జరగబోతుందని గ్రహించిన డెబ్బీ వ్యాండా మేరీలకు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్తుంది. వాళ్ళు అలా వెళ్తుండగా బోనో మేరీని అతని చేతులతో గట్టిగా పట్టుకున్నాడు.
డెబ్బీ మేరీని అతని దగ్గర నుంచి ఫ్రీ చేయడం కోసం వెళ్ళింది. కానీ అతను మేరీని వదలలేదు. బయట నుంచి లోపల ఏం జరుగుతుందో చూసిన ఆర్నీ అక్కడికి వెళ్ళి బోనోతో మేరీని విడిచిపెట్టమని చెప్పడంతో బోనో మేరీని విడిచిపెడతాడు. ఆ తర్వాత ఆర్నీకి బోనోకి మధ్య గొడవ జరిగింది. డెబ్బీ వారి మధ్య గొడవ జరగకుండా చేయడానికి ప్రయత్నిస్తుంది. సరిగ్గా అప్పుడే ఇంతకుముందు డేవిడ్ ఎలా అయితే అతన్ని డేమన్ ఆవహించినప్పుడు డేవిడ్ ఎలా అయితే ప్రవర్తించాడో అదేవిధంగా ఆర్నీ కూడా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అతని జేబులో ఉన్న 5-ఇంచ్ పాకెట్ నైఫ్తో అలన్ బోనీని పదే పదే పొడిచాడు. ఆ తర్వాత ఆర్నే ఒక ట్రాన్స్ స్టేజ్లో ఉండిపోయి వుడ్స్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ హత్యకు సంబంధించి ఏ విషయం కూడా అతనికి గుర్తులేదు. అలన్ బోనో సంఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మరణించాడు. హత్య జరిగిన కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆర్నేని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విచారణ సమయంలో ఆర్నే లాయర్ అయిన మార్టిన్ మినేలా ఇతనికి కూడా సూపర్ న్యాచురల్ మీద పెద్దగా నమ్మకం లేదు, కానీ ఒక చిన్న పాకెట్ నైఫ్తో బోనోకి అయిన డీప్ వూన్స్ బట్టి ఇది ఒక నార్మల్ హ్యూమన్ చేసేదిలాగా లేదని, అతను ఆర్నే మీద నమ్మకంతో అతను ఆ నేరం చేయలేదని, అతనిలో ఉన్న డేమన్ తనతో ఈ పని చేయించిందని కోర్టులో చెప్పాడు. అంతేకాదు దేవుడు ఉన్నాడని ఇప్పటి వరకు కోర్టులో నమ్మారు, కానీ ఇప్పుడు డెవిల్ కూడా ఉందని నమ్మాల్సిన సమయం వచ్చిందని కోర్టులో చెప్పాడు. అయితే జడ్జి అయిన రాబర్ట్ కాలహాన్ ఆ విషయంలో మార్టిన్తో ఆర్గ్యూ చేశాడు. అలాగే మార్టిన్ చెప్పిన డేమానిక్ పొజిషన్ థీరీని కూడా రిజెక్ట్ చేశాడు. క్యాథలిక్ చర్చి వారు కూడా క్యాజువల్ కేస్, ఎక్సర్సైజ్ చేసేంత పెద్ద కేసు కాదని, అలాగే వారు తమని సంప్రదించలేదని కూడా చెప్పారు. అయితే గ్యాజల్ ఫ్యామిలీ వారు చెప్పిన దానికి అంగీకరించలేదు. అలాగే ఏ ప్రీస్ట్ కూడా సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాలేదు. ఎడ్ లోరెన్స్ సాక్ష్యాలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. అంతేకాకుండా ఈ విచారణలో బయటపడిన కొన్ని నిజాలలో డేవిడ్ శరీరంలోకి డేమన్ ఆవహించిన కొద్ది రోజులకు ముందు గ్యాజల్ ఫ్యామిలీ ది ఎక్సోసిస్ట్ మూవీని చూశారని, అలాగే వారు వ్యారెన్స్ లెక్చర్కి అటెండ్ అయ్యారని కూడా ఆ విచారణలో తేలింది. ఇలా అన్నీ కూడా ఆర్నేకి వ్యతిరేకంగా ఉండడం, అలాగే డీమన్ ఉంది అని నిరూపించడానికి ఎలాంటి సాక్ష్యం కూడా లేకపోవడంతో చేసేది లేక మార్టిన్ ఆత్మరక్షణలో భాగంగానే ఆర్నే బోనోని చంపాల్సి వచ్చిందని చెప్పాడు. అలా చివరికి నవంబర్ 24, 1981 ఆర్నే జాన్సన్కు అతను చేసిన హత్యకు గాను 10-20 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ అతని సత్ప్రవర్తన వలన కేవలం 5 సంవత్సరాల్లోనే అతను ఆ జైలు నుంచి బయటకు వచ్చాడు. అతను జైల్లో ఉన్న సమయంలోనే ఆర్నే డెబ్బీని మ్యారేజ్ చేసుకున్నాడు. సో ఇదేనండి అసలు జరిగిన కథ. అయితే మరి మూవీలో ఏమైనా చేంజ్ చేస్తారో లేదో చూడాలి. కంజూరింగ్ ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్ జూన్ 4 రిలీజ్ అవునుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.